హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇదేంటంటే సండే బ్లాగ్ అనమాట, సండే మార్నింగ్. ఇప్పుడు సో ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇక్కడేమో శ్లోక ఆడుకుంటుంది. అక్కడ అనుషులు ఏంటంటే వాడికి పిజ్జా చేసి ఇచ్చాను, వాడు తింటున్నాడు అక్కడ. సో ఈ బుక్ ఏంటంటే, ఈ బుక్ చాలా చాలా బాగుంటుంది అనమాట, స్పెషల్లీ శ్లోక ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇదేంటంటే టాయికమ్ బుక్ అనమాట. సో అక్కడ ఉన్న ప్రతి బటను ఏంటంటే మనకు మ్యూజిక్ ఇస్తుంది, చాలా చాలా బాగుంది. సో ఈ టాయ్ నాకు బాగా నచ్చింది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మ్యాగీ చేశాను అనమాట. కొన్ని కొన్ని రోజులు మ్యాగీ తినేసేయాలి. సో ఏది ఉంటే అది దాంతో అడ్జస్ట్ అవ్వాలన్నమాట. చేయలేక కాదు, బట్ ఏంటో ఈరోజు మ్యాగీ తినాలనిపించింది. సో మ్యాగీ చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ బుక్ చూపిస్తున్నాను. సో చూసేయండి ఇప్పుడు ఈ బుక్. Pink, green, purple, and blue. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అన్షుల్ లెర్నింగ్ టైము. చెప్పాను కదా అన్షుల్ వాళ్ళ టీచర్ ఏంటంటే రోజుకు ఒక లెసన్ లాగా మెయిల్ పెట్టింది అనమాట. సో వాళ్ళు అది చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడైతే అన్షులు నేర్చుకుంటున్నాడు. పర్లేదండి, ఇంటి దగ్గర ఉన్నా కానీ వాడు బాగానే చదువుకుంటున్నాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో మీకు మీరు కూడా చూసేయండి, ఆమె అన్నమాట అన్షుల్ వాళ్ళ టీచర్. సో ఆ తర్వాత వచ్చేసి ఇదేంటంటే లంచ్ టైము. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు, దొండకాయల్ని దొండకాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వాటిని ఏంటంటే ఇదేంటంటే సో బ్లెండర్ లాగా అనమాట. దీనిలో వేసుకుంటే ఏంటంటే మనకు వెజిటేబుల్స్ మంచిగా చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తాయి. స్పెషల్గా ఏంటంటే క్యారెట్కి ఇది చాలా చాలా బాగుంటుంది. సో క్యారెట్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కదా, చాలా ఎక్కువ టైం పట్టింది. బట్ దీంట్లో వేసుకుంటే ఏంటంటే చాలా చాలా స్మాల్ పీసెస్గా అయిపోతాయి. సో ఈరోజు దొండకాయ కూడా ఇంకా కోసే టైం లేక ఇలా చేసేస్తున్నాను. బాగానే వచ్చింది దొండకాయ కూడా. సో మనం అయితే ట్రై చేయొచ్చు. ఇదైతే నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది, కానీ నాకైతే తెలియదు ఇలా కూడా ఉపయోగించచ్చు అని చెప్పేసి. సో ఇది ఇలా కూడా ఉపయోగించచ్చు కదా అని చెప్పేసి అప్పుడు తెలిసిందనమాట. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే వెజిటేబుల్స్ కటింగ్కి ఉపయోగించుకుంటున్నాను. చాలా బాగా వస్తున్నాయి, చాలా టైం కూడా సేవ్ అవుతుంది. సో దీనికోసం ఫస్ట్ మనం ఆయిల్ వేట్ చేసుకొని పోపు గింజలు వేసేసుకొని రెడ్ చిల్లీ కూడా వేసి వేయించుకొని ముక్కలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసేసుకోవాలి. అవి ఇంకా ముక్కలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం వెల్లుల్లి కారం వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత ఏంటంటే కొత్తిమీర కొంచెం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇంకా వెంటనే మన ఫ్రై రెడీ అయిపోతుంది అన్నమాట. సో చాలా సింపుల్ కదా ఈ రెసిపీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రై తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో తెలిసే ఉంటుంది. సో పక్కన వచ్చేసిన రైస్ కూడా రెడీ అయిపోయింది అన్నమాట. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ లంచ్. ఇక్కడే ఉన్నావు ఇంకా? అమ్మా నిద్ర పోలేదా? ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే చూకి ఏంటంటే వాడు చిన్నప్పటి ఫొటోస్ చూపిస్తున్నాను. సో వాడికి వాడి ఫొటోస్ చిన్నగా ఉన్నప్పుడు చూసుకోవడం అంటే వాడికి చాలా ఇష్టము. కొన్ని వీడియోస్ ఫొటోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అంచు చిన్నప్పుడు అయితే అసలు ఎన్ని ఫొటోస్ తీసుకునేవాళ్ళమో తెలుసా, చాలా ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు ల్యాప్టాప్లో. సో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, వాడికి కూడా చాలా ఇష్టం చూడడం. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇడ్లీ పిండి వేసేసుకుంటున్నాను. సో రేపు ఏంటంటే మండే కదా, మండే ఏంటంటే ప్రసన్న ఫాస్టింగ్ ఉంటారు కదా. ఈ మధ్య ఏంటంటే ఇడ్లీ దోశ అస్సలు వేయట్లేదు పిండి, బ్రెడ్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ ఇలా తినేస్తున్నాం అన్నమాట బ్రేక్ఫాస్ట్కి.
ఇడ్లీ దోశ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది, అందుకని ఇంక రేపు మండే కదా, మండే రోజు కూడా బ్రెడ్ కాన్ఫ్లెక్స్ ఎందుకులే అని చెప్పేసి ఇడ్లీ పిండి వేసేసుకుంటాను. సో నేనైతే ఈ ఇడ్లీ పిండికి ఏంటంటే ఇడ్లీ రైస్ వాడాను. అమెరికాలో ఏంటంటే ఇడ్లీ రవ్వ వాడే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంది, అస్సలు బాగోదు రవ్వ. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇడ్లీ రైస్ వాడుకోండి, చాలా చాలా బాగుంటాయి, ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మన ఆంధ్ర వాళ్ళకైతే ఇడ్లీ రవ్వ అలవాటు కదా. సో నేను అయితే ఫస్ట్లో చాలా చాలా ఇబ్బంది పడ్డాను రవ్వ అలవాటు అయ్యి ఎలా చేయాలో అర్థం కాక. సో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఏంటంటే ఇడ్లీ రవ్వ కన్నా రైస్ బాగుంటాయని చెప్పారు. సో అప్పటి నుంచి రైస్ వాడుతున్నాను, చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. సో నేను ఇడ్లీకి ఏంటంటే ఫస్ట్ మినప్పిండి వేసేసుకోవాలి. రైస్ ఉపయోగించే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మినప్పిండి మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో మినప్పిండి గ్రైండ్ చేసేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, మనం గ్రైండ్ చేసి వేసుకునే లోపు ఆ పిండి పాడవకుండా ఉంటుంది అన్నమాట, లేకపోతే టేస్ట్ మారిపోతుంది. సో అందుకని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే ఇడ్లీ రైస్ వాడుకునే వాళ్ళు ఏంటంటే మినప్పిండి ఇడ్లీ రైస్ అనేవి సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే ఏంటంటే కొంచెం బాయిల్ చేసిన రైస్ కూడా యాడ్ చేసేసుకోండి. రైస్ గ్రైండ్ చేసేటప్పుడు ఇడ్లీ చాలా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, ఇడ్లీ రైస్తో ఇడ్లీ అనేది చాలా బాగుంటాయి. మీరైతే తెలియని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పిండి కూడా రెడీ అయిపోయింది అన్నమాట, రైస్ పిండి. సో ఇంకా అది నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. సో చూసారా పిండి రెడీ అయిపోయింది, చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే ఇడ్లీ రైస్తో ట్రై చేయండి. మన ఆంధ్ర వాళ్ళకి రవ్వతో అలవాటు ఉన్న ఇడ్లీ రైస్తో కూడా చాలా బాగుంటాయి ఇడ్లీ. ఆ తర్వాత వచ్చేసి ప్రసన్న నిన్న నైట్ ఏంటంటే షాపింగ్కి వెళ్ళొచ్చారనమాట. షాపింగ్కి ఈ కరోనా వల్ల బయటకు వెళ్ళట్లేదు కదా, కానీ బయటకు ఎందుకు వెళ్ళొచ్చారని చెప్తాను. యాక్చువల్గా మనం ఎప్పుడు సాఫ్ట్ బ్రెడ్ తిన్నాం, సాఫ్ట్ ఫిష్ తినాం ఇది బన్నీలో, ఆ బ్రాండ్లో సాఫ్ట్ ఫిష్ మనం తినాము. అంటే మనం ఎప్పుడు తెచ్చుకోవాలి, మనం తెచ్చుకునేప్పుడు హోల్ వైట్ ఇది వేరే బ్రాండ్ అనమాట, సేమ్ మనం తెచ్చుకునేదే, కాకపోతే బన్నీ బ్రాండ్లో మనం హోల్ వైట్ హోల్ గ్రెయిన్ తెచ్చుకుంటాము. హోల్ గ్రెయిన్ ఈసారి దీంట్లో తీసుకొచ్చాను అనమాట, రెండు వెరైటీ తీసుకొచ్చాను. ఎందుకంటే ఒకసారి ఒకవేళ ఒకటి నచ్చిపోయినా సరే ఇంకోటి ఉంటుంది కానీ, ఎందుకంటే సాఫ్ట్ ఫిష్ ఎలా ఉంటుంది తెలియదు. మరి యాక్చువల్గా ఏంటంటే మా పక్కనే లేండి ఈ షాంపు స్నక్స్ అనమాట, స్నక్స్కి వెళ్ళేసి వచ్చారు, అదే చెప్తున్నారనమాట. ఇప్పుడైతే స్టాక్ అన్నీ వచ్చేసాయంట. ఇంతకుముందు అయితే ఈ కరోనా స్టార్ట్ అయిన ఫస్ట్లో అయితే అసలుకి షాప్ మొత్తం ఖాళీ అయిపోయినట్టుందంట, ఇప్పుడైతే అన్నీ రీస్టాక్ వచ్చేసాయి. సో అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే బ్రెడ్ అనేది మేము ఎప్పుడు వైట్ బ్రెడ్ తింటామన్నమాట. సో ఈసారి ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేశారనమాట, సో అదే చెప్తున్నారు. ఇది కూడా తీసుకొచ్చేసాను, సో ఈసారి ఇది ట్రై చేద్దామని చెప్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే అసలు బనానా అనేది ఎంప్టీ అయిపోయిందంట, అసలు బనానా అనేది ఎక్కడా లేదు. సో మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసిందంట బనానా కూడా, సో బనానా కూడా తీసుకొచ్చేసారు. సో చిన్న సింపుల్ ఐటమ్స్ వాటర్కి వెళ్ళారు కదా అని తీసుకొచ్చేసారు ఇవన్నీ. ఇప్పుడైతే ఇవన్నీ ఏమి అవసరం లేవు, పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బట్ మళ్ళీ వెళ్ళకుండా ఉండేందుకు కొన్ని రోజులు తీసుకొచ్చేసారనమాట, ఎలాగో వెళ్ళానని చెప్పేసి. యాక్చువల్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఇప్పుడు బయటికి మన వాటర్ కోసం వెళ్ళాల్సి వచ్చిందనమాట, అది కూడా 10:30 నైట్ 10:30 ఆ టైంలో వెళ్ళారులేండి. అప్పుడైతే జనాలు తక్కువగా ఉంటారని చెప్పేసి ఇంకా ఆ టైంలో వెళ్ళాడు. సో ఎలాగో వెళ్ళాను కదా, సో అన్నీ వచ్చేసాయన్నట్లు ఏంటంటే మెయిన్ అవసరమైనవి కూడా తీసుకొచ్చేసారు. సో చూసారా బ్రెడ్ ఇంకా పిల్లలకి కుకీస్ సాల్ట్ మిల్క్ అలాంటివి ఇంపార్టెంట్ అయినవి తీసుకొచ్చేసారనమాట. కొట్టుబాకమ్మ 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 చేసిన ప్రాణాలు చేయవలసిన
ఇది ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.